మనందరి అభిమాన నాయకులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా సహచర మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అధికారులు ముందున్న ముఖ్యంగా ముందున్న పెద్దలు ఈ సువిశాలమైన 400 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి ఇంకొన్ని క్షణాల్లో మరి ఈ స్థలాన్ని స్వీకరించబోతున్న లబ్ధిదారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పుడే మన శాసనసభ్యులు నిర్మలసాం గారు పరిస్థితిని అంతా చెప్పారు. ఇదొక కళ అందరూ అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్తున్నారు, ఆయన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు, ఇవన్నీ నెరవేరుతాయా, ఇవన్నీ వాస్తవమేనా అని చెప్పాలనుకున్నారు. కానీ ఇవాళ ఒకటిగా ఒకటిగా చూస్తుంటే రాష్ట్ర ప్రధానికమే కాకుండా దేశం యావత్తు కూడా అబ్బరిపోతుంది. ఇవి నిజంగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పని ఒక ఆలోచన చేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు. అందుకే మొదటి కేబినెట్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు మా అందరికీ, అన్నా మనం ఏదైతే ఎన్నికల ప్రణాళికలో పెట్టామో ఆ ప్రణాళిక ఇది మా ఎన్నికల ప్రణాళిక, ఈ ప్రణాళిక మనకు ఒక భగవద్గీత, ఈ ప్రణాళిక మనకు ఒక బైబిల్, ఈ ప్రణాళిక మనకు ఒక ఖురాన్. ఈ ఇందులో ఏవైతే అంశాలు పెట్టామో ఆ అంశాలన్నింటినీ కూడా మనం నెరవేర్చడమే మన బాధ్యత. వాటితో పాటు ఏదైతే రానున్న కాలంలో ప్రజలకు ఏ ఆలోచనలైతే వస్తాయో, ఏ అవసరాలైతే ఉంటాయో, అవసరాలు తీర్చడమే మన తాలూకా పార్టీ విధానం, మన ప్రభుత్వ విధానం అని చెప్పారు. అంతేకాదు ఈ ప్రణాళికని మరి నేను నాతో పాటు మీ మన మంత్రులందరూ, మన అధికారులందరూ, మన పార్టీ కార్యకర్తలందరూ ఎప్పుడు కూడా మీరు పట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఆ రోజు నుంచి మేము చూస్తున్నాం, ఒకటిగా ఒకటిగా ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఒకటి కాదు రెండు కాదు, అవన్నింటినీ కూడా తూచా తప్పకుండా టైం బౌండ్ గా కార్యక్రమాలు చేశారు. ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే ఇవాళ రాజకీయాలు కొత్త కాదు. నేను రాజకీయాల్లో మరి 20 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ఉన్నాను, క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాను, 2 సార్లు మంత్రిగా కూడా చేశాను. మరి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాను. అది ఇంతకుముందు పార్టీని కానీ ఏ రాజకీయ పార్టీని అయినా సరే ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తే ఆ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు ఇంకా 5 సంవత్సరాల సమయం ఉంది కదా, ఎందుకు ఇప్పుడే చేయాలి, ఈ 5 సంవత్సరాల్లో చేద్దాంలే చూద్దాంలే అని చెప్పిన నాయకుల్ని చూశాం. కానీ ఇవాళ అది కాదు, ఏదైనా కార్యక్రమం చెబితే ఆ కార్యక్రమాన్ని టైం బౌండ్ పెట్టాలి. ఇదిగో జనవరి 9వ తారీఖున అమ్మఒడి ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నా వాటి కోసం కార్యక్రమాలు చేయాలి. కేబినెట్ లో మేము అంటుంటాం ఇవన్నీ ఏ కార్యక్రమం ఎలా చేస్తామనే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే అన్న మనసుంటే మార్గం ఉంటుంది, చేయాలనే తప్పనుంటే ఆలోచన ఉంటే అవే జరుగుతాయి, చేద్దాం తప్పకుండా అని చెప్పిన సందర్భాలు నేను చూశాను. ఇవన్నీ చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఇప్పుడే మనం చూస్తున్నాం, సుమారు 12,000 మందికి ఈ జిల్లాలో సుమారు 108,000 మందికి లబ్ధిదారులు ఉంటే ఒకే ఒక్క స్థలంలో 12,000 మందికి ఇవాళ ఇళ్ల పట్టాలు ఇస్తున్న అంశం. ఇళ్ల పట్టే కాదు, రాబోయే కాలంలో మీకు ఒక్కొక్క స్థలానికి ఒక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఏ అక్క అయితే ఉందో, ఏ చెల్లైతే ఉందో, ఏ తల్లైతే ఉందో, 180,000 రూపాయల్ని ముఖ్యమంత్రి గారు మీకు మరి శాంక్షన్ చేశారు, ఆ డబ్బు కూడా మీకు ఇస్తారు, మీతో ఇల్లు కట్టిస్తారనే విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇది ప్రభుత్వం తాలూకా ఘనత, ఇది ప్రభుత్వం తాలూకా ఆలోచన. కాబట్టి దయతో ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఇంత కమిట్మెంట్ తో ఇంత బాధ్యతగా మరి మాట ఇచ్చిన మాట నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి రాష్ట్రమంతా కూడా మరి సుమారు 35,75,000 ఇళ్ళని మరి ఇస్తున్న ఈ నేపథ్యంలో 3 ప్రాంతాలని చూడాలని, 3 ప్రాంతాలని పర్యటించాలని,
अब्धिदार स्पंदन विन इवा मो का चितूर कालास्ती विजयनगर की मरी मुख्यमंत्री मन स्पंदन चूडा वोचार आनंदा चूडा वोचार मे तालूक अभिमा चोरक मुख्यमंत्री गार की दीमें आशीस्ल अभिमा इवं कलकाल कार्यक्रम चयी इंतकना भिन्न उ मरी अंदर को मिम्मेल को आखिर मुख्यमंत्री गारी विषयानी मैं को व्यवसाय आंध्रप्रदेश जिला इतम एनो सदर्भा आ रोज नागार स्वर्गीय राजशेखर रहा मुख्यमंत्री हया तोटपल की आये वे शंकुस्थापन चार आये पन प्रभ शाता पूर्ति इंका अरकर इरव शाता पूर्ति आयन मंडन दूर आ तदपरी प्रभु मैं पट्टुकड़ वाल गत संवस अद्भुत अवकाशा तेलुगुदेशम पार्टी की कहींसम पद पन्न शात पन पूर्ति स्थाई दिन पूर्ति विचिपे नेपथ्या तम दृष्टि की मुख्यमंत्री गार दे आलोचन दाने पूर्ति चयी दाने को रूपये तम इच्छे इंको इरव संवस जिलों तोटपल कि इंको अदन एन आर वेल एकरा आयक वस्तु अभी चरस्थाई का तंड की तन तैयार चरस्थाई उतार जिला तालूका प्रजल मन प्रजल मनसने विषयानी तमक मन मैं दा तो चर प्राजेक् मध्य प्राजेक् वाट अरकर इपड़ो मार्ति कृष्णमूर्ति ना बतको रोज अच्छी मैं आ प्राजेक्ट प्रारंभ इपड़ अभी पूर्ति का पैस्थित अब उ दयचे वाट की इंकोक ईद रूपये सुमार पदको वे जि लक्षा नलब आर वेल एकरा मरी अदन हाईकर्ट रहा स्टेबू कलकाल इंको इन संवस नीति की इबंध लेने पैस्थित जिला उ सत्सम अवतने विषयानी तम दृष्टि की दाने प्रधान गारी आक्रम चयर वग्दान चयनी सदर्भ में तमें को अंका गत 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 प्रभु राष्ट्र विभजन जगह नेपथ्य चट में पड़ी मैं आरपाट इंटरनेशनल एयरपोर्ट अंतर्जात विमान इतारे दाने विजयनगर की गत प्रभुत्ी हामील ईद संवस अवकाश प्रदर्शे दाने सद्विनियोग विनियोग साक्षात दाख संबंध मंत्री विजयनगर उपी आक्रम तम हया कार्यक्रम जरि अभी पूर्ति दाने शंकुस्थापन चयी दाने पूर्ति चयी दाने फला विजयनगर प्रजल की अंदे एर्पड़ी तम चयी सदर्भ में मैं मिम्मल मिम्मे को अंका इवा मोन कैबिनेट शांशन इंदाके रिक्वेस्ट मेडिकल कॉलेज इतार मेडिकल प्रति जिला मेडिकल कॉलेज मैं प्रभु विधान आरोग्य आरोग्य आंध्रप्रदेश उपथ्य विज्ञान को इच्छा त्वर दाने बजे कार्यक्रम दाने शंकुस्थापन चार विजयनगर प्रजलू सूपर स्पेशालिटी हास्पिटल रावाल विजयनगर प्रजलू आतृत चूस्त आक्रम मैं तम चा मरी गत विभजन समय में इच्छा ट्रैबल यूनिवर्सिटी यूनिवर्सिटी संबंधी मरी मोटे लैंड भूमि ने सहक कमिटी रेप इन वो दाखी सुमुख चूसा दाँ त्वर चत दाख शंकुस्थापन चयल मैं मिम्मल मैं को मैं विजयनगर शासन सब को विजयनगरपट पलटूर विजयनगरपट पलटूर टाउन दीची कॉर्पोरेशन अपोरेशन तक सौकर्या आपोरेशन तक मैं अवकाश आउन तक सद मौल सदी दुर्द पालक अधिकारे वार दर्पण कोसम को तप प्रजा सहकार आलोचन काबटे दूर विजयनगर पटना की मैं शासन सब को फेस शिफ्टिंग कोसम मॉडल रौंड कोसम
దాని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని మీరు నిర్వర్తిస్తారని మీరు చేస్తారని మీ చేతుల మీదుగా ఆ కార్యక్రమం చేయాలని మరి మిమ్మల్ని కోరుకుంటూ మరి ఇవాల ఇంత చేసిన ప్రజానికి మీకోసం చూస్తున్న ఈ నేపథ్యంలో మీరు ఇంత ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రజానికే కాదు మా జిల్లాకు కూడా వచ్చి ఇంత 12,000 మందికి ఈ టౌన్షిప్ ఇచ్చి దీని తదుపరిగా మౌలసత్వాలు అందించాలని మా ఎమ్మెల్యే కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారని విశ్వసిస్తూ తప్పకుండా జరుగుతాయని నమ్ముకుతో మరి ఈ మీ దగ్గర ఈ అవకాశాలు ఇచ్చిన మరి పెద్దలకి మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.